తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో భిక్షాటనపై వయోవృద్ధులు అనాథలు ఆధారపడి ఉన్నారని, వాళ్లకి ఆహారం దొరకక పోవడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రౌతులపూడి జైహింద్ ఫౌండేషన్ వారు తెలిపారు. ఫౌండేషన్ వారిని అందుబాటులో ఉన్న వారందరికీ ఆహారం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఎవరి దగ్గరైనా మిగిలిన ఆహారం ఉన్నట్లయితే అందుబాటులో ఉన్న వారికి సాయం చేయమని అన్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇలాంటి వాళ్ళు చాలామంది అక్కడక్కడ తలదాచుకుంటున్నారు. మీ ఊరిలో, మీ విలేజ్లో, మీ గ్రామాల్లో ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక మీరు ఈ వారం రోజులు కూడా వాళ్ళకి ఫుడ్ తెచ్చిస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఊళ్ళో ఒకళ్ళిద్దరూ ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి మీరు మీ వంతు ఎంతమంది సహాయంగా ఒక పూట భోజనం పెడితే బాగుంటుందని మా ఆశ. మా జైహింద్ నుండి దీనికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు సలీం బయటగా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు, తనకి భోజనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ విలేజ్లో కూడా ఇటువంటి ఉంటే కనుక మీరు భోజనం తెచ్చి పెడితే బాగుంటుంది. నమస్తే అండి. ఆ గిన్నె చూసుకో. Thank you.